హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. సో ఛానల్లో జేఎన్టీయూ కేయూకి సంబంధించిన అప్డేట్స్ అలాగే గురుకులంకి సంబంధించిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి పోస్ట్ అయితే చేస్తాను. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. సో ఇవాళ అప్డేట్ వచ్చేసరికి యూనివర్సిటీలో ప్రీజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సిపిగేట్ సిపిఈటి ఉంది కదా, సో దీనికి సంబంధించి సో అండ్ సో యూనివర్సిటీస్లలో సిఏపీ పిల్లలు, దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఈ మంత్ 13 కౌన్సిలింగ్ అయితే ఉండబోతుందంట. అండ్ అలాగే డిసెంబర్ 1st and 2nd తేదీలలో ఓయూలో పీజీ అడ్మిషన్స్ ఆఫీస్తో పాటు కాకతీయ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి హాజరైతే కావాలని అయితే చెప్పారనమాట. అండ్ అలాగే దోస్తుకి సంబంధించిన రిపోర్టింగ్ గడువునైతే పెంపొందించారు. ఈ నెల 27 కళాశాలలో అన్ని సర్టిఫికేట్స్ ప్రవేశానికి మీరు అంటే లైక్ సబ్మిట్ అయితే చేయగలిగే ఆప్షన్ అయితే పొడిగించినట్లు తెలిపారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీఏ అలాంటివి చేయాలి అని అనుకుంటున్నారో, సో మొత్తంగా 5,421 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయని అయితే తెలిపారనమాట. అండ్ ఇంకొకటి, ఆధార్ జత చేస్తేనే స్కాలర్షిప్ అయితే వస్తుందంట. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా స్కాలర్షిప్ కానీ గవర్నమెంట్కి సంబంధించినవి చేయాలి అంటే ఆధార్ అయితే కంపల్సరీగా అప్డేట్ అయితే చేయాలి అని తెలిపారు. అండ్ ఇంకొకటి, జేఎన్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి www.jntuhcej.ac.in వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో EEE, CSE, ఫిజిక్స్, ఇంగ్లీష్ విభాగాలలో వేకెన్సీస్ అయితే ఉన్నట్లు తెలిపారు. సో ఇదైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.